నీడగ నీ వెంటనే జీవించాలంట బావా, నీ హృదయంలోన మరుమల్లెలవానా, నీ హృదయంలోన మరుమల్లెలవానా, కురిసి మురిసి పులకించాలంట కుహు కుహు కూసే కోయిల నాతో నీవు వచ్చావని, నీతో వసంతాలు తెచ్చావని, బాగుందట జంట బాగుందట, పండాలట మన ప్రేమే పండాలట కుహు కుహు. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వసంతకాలం వస్తే మా ఇంటి చుట్టూతా కోయిల మరి ఇంకా ఆగదండి. పగలు లేదు, రాత్రి లేదు, మిడ్ నైట్ లేదు, మిట్ట మధ్యాహ్నం లేదు, అస్సలు అలా కూస్తూనే ఉంటుంది. అండ్ వసంతకాలం మా ఇంటి దగ్గర ఇంకా అందంగా కనిపిస్తుందండి. రకరకాల పక్షులు, పావురాలు, అదేంటది రామచిలుకలు, కత్తెరపెట్లు, ఇంకా కొన్ని పేర్లు కూడా తెలియదండి. అండ్ కోకిల మనందరికీ తెలుసు, ఇదైతే ఏ పెట్టో నాకు తెలీదు. గోల గోలండి, పెట్ట కొంచెం కోత ఘనం అంటారు చూడండి. ఇలాంటి వాటిని చూసానేమో. ఈరోజు అయితే నేను 3:30కే నిద్ర లేచానండి. ఇప్పుడు టైం ఎంత అయింది, ఈ టైంకి నా స్నానం ఒకటి అన్నీ అయిపోయి దీపం కూడా పెట్టేశాను. నిన్నైతే పూలు ఏరుకోవడం మర్చిపోయానండి. ఇంటి పనిలో పడి ఒక 3-4 రోజుల నుంచి అస్సలు పనితో ఖాళీ లేదు. అండ్ విగ్రహాలు క్లీనింగ్ కూడా చేసేసాము. ఉగాది వస్తుంది కాబట్టి చాలా పనులున్నాయండి. యాక్చువల్గా కొద్దిగా లేట్గా స్టార్ట్ చేయొచ్చు, కానీ మావైతే ఉగాది క్లీనింగ్ మొత్తం అయిపోయింది. ఇవాళ కొంచెం కర్టెన్స్, బెడ్షీట్స్ అన్నీ ఉతికేసామంటే అది కూడా అయిపోయినట్లేనండి. దేవుళ్ళను కూడా క్లీన్ చేసేసుకున్నాం. తెల్లవారుజామున ఎంత వేడి నీళ్ళు తాగినా, టీ తాగినా గొంతు మాత్రం అస్సలు విడవదండి. ఇక్కడైతే మా విగ్రహాలకి పువ్వులు పెట్టకపోయినా కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. చిన్న గంధము, బొట్టు, ఆ దండలు అంతేనండి. ఆ తర్వాత తెల్లవారాకి వెళ్ళి పువ్వులన్నీ కోసుకొని వచ్చి మళ్ళీ దేవుడికి పెట్టాను అనుకోండి. ఇదిగోండి 4:20 అయింది. ఇది ఇంకా 10 మినిట్స్ ఫాస్ట్ అన్నమాట. ఈ వర్డ్ ఏంటో కానీ గోల గోల బాబు. ఇంకా తెల్లవారు 5:30 ఎంత అయిందండి. పాప ఎయిర్పోర్ట్కి 9:00 ఉండాలి కాబట్టి తన ప్రయాణం హడావుడిలో తను ఉండి 4:30కే ఆటో వచ్చేసిందండి. సో వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను కొంచెం వెలుతురు అవుతుంది అనగా కిందకెళ్ళి పూలు కోసుకొని అవన్నీ కూడా దేవుడికి పెట్టేసి ఆ తర్వాత మరి వాటికి నీళ్ళు పోయాలి కదండి. ఆ నీళ్లు పోసేసి మేడ మీద మొక్కలకు కూడా నీళ్లు పోద్దామని వెళితే ఎలక మొక్కలన్నింటినీ పీకేస్తుందండి. ఈరోజైతే గులాబీ మొక్కను పీకేసింది. సో ఏ మొక్కకి ఏం చేశాను, ఏ నీళ్ళు పోసాను, ఏ పనులు చేశాను, ఇదంతా కామనేనండి. ఎందుకంటే మీకు కూడా ఉగాది వస్తుంది కాబట్టి కొంతమంది సిస్టర్స్ పని ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్నది కొంచెం చెప్పమన్నారు కదండి. సో ఈరోజైతే మనం వర్క్ షెడ్యూల్ గురించి మాట్లాడుకుందామండి. నా గార్డెను ఇంత అందంగా రావడానికి, అంటే పళ్ళ చెట్లు కూడా చాలా ఉన్నాయండి, ఒక షేప్కి రావడానికి దగ్గర 2 ఇయర్స్ పట్టిందండి. దీనికోసం కంపోస్ట్కి వాటికి మేము ఆవుల దగ్గరికి, గొర్రెల దగ్గరికి అన్నిటికి పరిగెట్టాము. కిచెన్ వేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం. మాకు దగ్గరలో రైతు బజార్ వచ్చిందండి కరోనా దయ వల్ల. సో ఆ వేస్టేజ్ అంతా కూడా తెచ్చి మేము దాచుకున్నాం అన్నమాట. ఏంటో అదో చీకటి, ఇదే అయిపోయిందండి కరోనా టైం మాత్రం. ఎవరెవరు ఏమైపోయారో, ఎంత మానసికంగా వేదన చెందామో. చూస్తున్న వాళ్ళందరూ కూడా పిట్టల్లా రాలిపోయారండి. చాలా బాధ అనిపించింది. తెలిసిన వాళ్ళలో కూడా హడావిడిగా, కలివిడిగా, చక్కగా ఎంతో బాగున్న ఫ్యామిలీస్ అన్నీ ఇదైపోయాయి. అండ్ అనుకోనివండి, అసలు ఈరోజు కనిపించిన మనిషి రేపు ఉంటారో లేదో అన్నంత ఇదే అయిపోయింది కదండి. చాలా బాధ అనిపించింది ఆ టైంలోనైతే. ఫస్ట్ ఫేజ్ కాదు కానీ సెకండ్ది వచ్చేసరికి మాత్రం ఇంచుమించు బాబోయ్ భయంకరం. అండ్ ఒక రకంగా చెప్పాలంటే మేమైతే మా గేట్లు కూడా తీయలేదండి. ఆ బయట మాకు చాలా దూరంగా ఉంటుందండి గేటు. ఆ గేట్ క్లోజ్ చేసేసి అక్కడే ఎవరినైనా పెట్టమనే వాళ్ళ ఎండకి అది పేలిపోయినంత సేపు ఎండలో ఉంచేసి ఆ తర్వాత దాని మీద పసుపు నీళ్లు, శానిటైజరు, ఇంక ఏమేమి వేయాలి అవన్నీ వేసేసి అస్సలు మేము వెళ్ళేవాళ్ళం కాదండి. అంత భయంకరమైన రోజులు అన్నమాట.
కరోనా వచ్చినప్పుడు ఎంత చెడు జరిగిందో అందులో కొంత మంచి కూడా మనం తీసుకోవచ్చండి. అంటే ఆ వ్యాధి వల్ల కాదు, ఆ వైరస్ వల్ల కాదు, కొంతవరకు అంటే ఎప్పుడు నేచర్కి కానీ కోపం వచ్చిందనుకోండి, ప్రకృతికి కోపం వచ్చిందా ఏమవుద్దో ఎవ్వరికీ తెలియదు. అంటే జనరల్గా చెప్తున్నాను, ఇందులో నేచర్ ఏం కాదు, ఇది ఒక వైరస్ అని నాకు తెలుసు. కాకపోతే ఎప్పుడు ఏ ప్రమాదం ఎట్నుండి పొంచి వస్తుందో, సో మనం ఎన్ని రోజులు ఉంటామో, ఎలా ఉంటామో, ఇప్పుడైతే ఏ డిసీజ్ ఎటువైపు నుంచి వస్తుందో ఏంటి. సద్గురుకి పాపం బ్రెయిన్ స్ట్రోక్ అనేసరికి చాలా బాధ అనిపించిందండి. ఆయన మనలో ఉంటూ రోజుకి ఒక్క పూట ఆయన పడుకునేది కూడా చాలా తక్కువ గంటలు, 3-4 గంటలు కూడా పడుకోరేమోనండి. అంటే ఒక్క పూట చాలా మితాహారము. కానీ మన లైఫ్లో, మన దైనందిన జీవితంలో, అంటే ఆయన హిమాలయాల్లో ఉంటే మేబీ ఏ 200-300 ఇయర్స్ బతికేస్తారో ఏమో, కానీ ఈ లోకల్గా ఉండటం వల్ల, ఆయన చేపట్టిన కొన్ని కార్యక్రమాల వల్ల ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో, ఏ టెన్షన్ అయితే ఉందో, అదే ఆయన బ్రెయిన్ కారణం అంటున్నారండి. ఎంత బాధ అనిపించిందో, ఒక్క పూట కూడా సరిగా తిండి తినకుండా కనీసం మినిమం నిద్ర సుఖమైనా ఉండాలి కదండి, అది కూడా 3 గంటలు మాత్రమే పడుకునే ఒక వ్యక్తి మళ్ళీ ఎంత యాక్టివ్గా ఉంటారండి. సో అలాంటి వ్యక్తి నిజంగా హిమాలయాల్లోనో మనందరికీ దూరంగా ఎక్కడో ఏకాంతంగా ఉన్నారనుకోండి, మన మునులు ఋషులు ఉండే దగ్గర, ఏమంటారు బాబాలు ఉండే దగ్గర, హిమాలయాల అవతలి ఎక్కడో చక్కగా ఆయన 200-300 సంవత్సరాలు బతికేస్తారనండి. కానీ ఏది ఏమైనా బ్రెయిన్ చేసేటంతటి వింతలు మాత్రం అసలు చెప్పాల్సిన పని లేదండి. ఆల్ఫా బీటా ఈ రేస్ ఉంటాయి కదండి, వాటిని కూడా ఆయన ఏమంటారండి, అవి కూడా ఆయన బ్రెయిన్కి ఏమీ చేయలేకపోయి ఏదో చెప్పారండి. అది సైంటిఫిక్ టర్మ్స్, ఏది అయితే అవ్వనివ్వండి. యోగాలోని ఆయన అంతటి మహావ్యక్తి అన్నమాట. నేను యాక్చువల్గా ఈ వర్డ్స్ కరెక్ట్గా యూజ్ చేయలేకపోతున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సద్గురుది చదవండి, చాలా చాలా క్లియర్గా రాశారు. అండ్ ఇంకోటండి, ఎందుకు ఇది చెప్తున్నానంటే మన బ్రెయిన్ ఆడించే గేమ్స్కి మనం ఎప్పుడూ కూడా లోబడకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎటునుంచి ఎటువంటి ప్రమాదాలు వస్తూ ఉన్నా, ఏంటి సపోజ్ మన వాళ్ళే ఎవరికైనా క్యాంప్కి వెళ్తున్నారనుకోండి, అండ్ అన్ని పనులు చేసేస్తాము, చక్కచక్క నవ్వేస్తాము, వాళ్ళకి కావాల్సినవి ఇచ్చేస్తాము, దండం పెట్టుకుంటాము, వాళ్ళకి ఎదురొస్తాము, ముగ్గులు వేసుకుంటాము, అంటే చక్కగా హ్యాపీగా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటాం. కానీ మనసులో మాత్రం బ్రెయిన్కి ఎక్కడో ఓ దగ్గర ఉంటుందండి, ఆ మాత్రం ఉండడం అది కన్సర్న్, మన పిల్లల పట్ల, మన భర్త పట్ల, లేకపోతే మన ఫ్యామిలీ పట్ల బాధ్యతతో కూడింది, అండ్ ఇష్టమైన వారి మీద ఉండే ఒక రకమైన ఫీలింగ్. కానీ అదే పెనుభూతంగా మారిందనుకోండి, మాట మాటికి ఫోన్ చేసేసి, మాట మాటికి ఎక్కడున్నావని అడిగేసి, మాట మాటికి ఏం తిన్నావో, తిన్నావా లేదా, ఉన్నావా లేదా, చేరావా లేదా, దిగావా లేదా, ఇలా 100 సార్లు చేసామనుకోండి, అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్, ఇవతల మనకి కూడా ఆరోగ్యానికి మంచిది కాదండి. అండ్ భయపడుతూ ఉన్నామనుకోండి, భయం పుడుతూనే ఉంటుంది, ఈ భయం పోతే ఇంకో భయం, ఇంకో భయం, ఇంకో భయం, రకరకాల భయాలు వచ్చేస్తాయండి. భయాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఫోబియా అంటారు కదా, కొంతమందికి నీళ్లను చూస్తే భయం, ఏదో అంటారు కదండి, ఓ పాట కూడా ఉంది, అదో రకమైన పాటలండి. కానీ చాలా రకాల భయాలు ఉన్నాయంటండి. దేవుడి గది సర్దడానికి మా ఫ్రెండు, మా హెల్పర్ అందరూ ఉన్నారు. నేను తోమేసి ఇచ్చాను, తను కూడా కొంత తోమింది, బొట్లు పెట్టింది, అండ్ దేవుడి దగ్గర సర్దుకుంటూ వచ్చాము. అండ్ ఈ బట్టలండి, ఇవో వెరైటీ బట్టలు, రేట్ ఏమో ఎక్కువ, క్లాత్లేమో నలిగిపోయినట్లుంటాయి. టెంపరేచర్ ఎక్కువగా పెడితే కాలిపోతాయి, తక్కువగా పెడితే ఆ మడత ఇదవదు. అండ్ మడత ఉండి లేనట్టుగా క్లాత్ నలిగిపోయి కొంచెం ఇదైనట్టుగా అలానే ఉందండి. మా పాప అయితే 1 కి 100 సార్లు చెప్పిందనమాట, ఎక్కువ హీట్ ఉండకూడదు, అలా అనేసి ఐరన్ మరీ ఎక్కువ ఉండకూడదు. అది ఏమి క్లాత్లోనండి, ఎలాంటి క్లాత్లు వచ్చే, ఒక కాటన్ అనుకోండి, చక్కగా దాన్ని పామేస్తే అదంతా కూడా పోతుంది కాస్తంత హీట్ పెడితే, లేదా నైలానో ఇంకోటి అనుకోండి, అట్లీస్ట్ అవైనా పర్వాలేదు లో టెంపరేచర్లో. ఇవి క్రష్ అయిపోయినట్లున్నాయన్నమాట క్లాత్లు. ఏంటో నాకైతే ఇవి చేయడానికి చిరాకు, కాకపోతే మా పాప క్లాసుల వల్ల టైం చాలక ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను. అండ్ ఈ సెక్షన్ అయిన తర్వాత మనం ఉతికిన బట్టలు ఉన్నాయి కదండి, ముందు రోజు నేను ఉతికిన బట్టలు, మా మేడు హెల్పర్ వాళ్ళు ఉతికినవి, సో అవన్నీ కూడా మళ్ళీ మడతలేయడము, అండ్ వంటగత్తాలు, ఒక స్టిక్కర్లు ఏవైతే అతికించాను అవన్నీ కూడా పీకేసానండి. ఏంటి
నాకు ఒకే రకంగా అక్కడ అలా ఉండటం ఇష్టం ఉండదు. అండ్ మాది చాలా పాతిళ్ళు కాబట్టి ఆ స్టిక్కర్లు అవి అతికించడం వల్ల కొంత ఇన్కన్వీనియన్స్ అయితే అయింది. వాటర్ ఉండిపోయేదండి ఆ ఇరకల్లో, సో బ్యాడ్ స్మెల్ వచ్చేసింది. అవన్నీ కూడా తీసేసాము అండ్ క్లీన్ చేసేసాము. ఇంట్లో కర్టెన్లు, బూజులు, షేడ్లు అవి ఇవి మొత్తం ఏవి ఉంచలేదు. సమస్తం తుడిచేసి మొత్తం క్లీనింగ్ అయిపోయింది. ఇక మీదటైతే ఇవాళ రేపట్లో మొత్తం సర్దుకుంటానండి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నానంటే మా పిల్లలు ఎక్కడికైనా ఊరు వెళ్ళినా చేసినా నాకు కొంచెం అంటే బయటకు వెళ్ళి టైం స్పెండ్ చేసేది అయితే చాలా తక్కువ అండి. మంచి పాటలు వింటాను, భగవంతుడికి ఇంకొద్దిసేపు దేవుడి దగ్గర గడుపుతాను, అండ్ వంట అదైతే మ్యాక్సిమం పచ్చివి తినడానికి ఇష్టపడతాను అండ్ వంట కూడా చేస్తానండి. కాకపోతే మ్యాక్సిమం నేను ఇలా గడపడం అలవాటు అనమాట. మా చుట్టాలు అందరూ కూడా లోకలే కాబట్టి అందరూ కూడా బిజినెస్లు ఇంకేవో ఇంకేవో బిజీగా ఉంటారు. మనమేదో 10 రోజులు ఖాళీగా ఉంటామని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేం కదండి. కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, ఎవరైనా చాలా రోజుల నుంచి వెళ్లకుండా ఉండిపోయిన ఇల్లున్న చక్కగా మా చిన్నాన్నల దగ్గరకో ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తానండి. అండ్ మా ఫ్రెండ్స్ అందరం కూడా ఒక మూవీ ప్రోగ్రామ్ ఒకటి పెట్టేసుకున్నాం. ఎందుకు ఇది చెప్తున్నానంటే మనం కనుక ఖాళీగా ఉన్నాము, ఐడిల్గా ఉన్నాము, రోజువారీ చేసే నార్మల్ పనులే ప్రతిరోజు ఒకటే రొటీన్లో వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా బోర్ కొడుతుంది. అండ్ దీని గురించి పెద్దగా ఎవరు మాట్లాడరు కానీ వచ్చే ప్రతి జబ్బుకి కూడా దీనికి రిలేటెడ్గానే ఉంటుందండి. ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ చెప్పలేనండి, ఎందుకంటే నేను ఒక్కరితోనే ఉంటాను కాబట్టి. ఈరోజంతా కథ వేరేలాగా ఉంటుంది అనమాట. డ్యాన్స్ చేసుకుంటాను, పాటలు వింటాను, దేవుడి దగ్గర ఇంకొద్దిసేపు ఎక్కువసేపు పూజ చేస్తాను అండ్ నాకు నచ్చిన మూవీ చూస్తాను. ఎవరెవరికైతే ఈ మధ్యకాలంలో ఫోన్ చేయలేదో నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒకసారి ఫోన్ చేస్తాను అండ్ కలవాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా కలుస్తాను. అండ్ ఇంకొంచెం ఏమైనా చేయాల్సినవి కానీ నాకేమైనా డ్రీమ్స్ కానీ ఉంటే డైరీ రాస్తాను. అండ్ నేను అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి కవితలు కూడా రాస్తానండి, నాకు అంత సరదా. అండ్ చదవాల్సిన బుక్ ఏమైనా పెండింగ్లో ఉండిపోతే అది చదువుతాను. అండ్ ఇంకేమైనా కొత్త మొక్కలు కావాల్సి వస్తే బయటికి వెళ్ళి కొత్త మొక్కలు తెచ్చుకుంటాను. ఇంకేం చేస్తానండి, ముగ్గులు నేర్చుకుంటాను. ఏంటి నేను అస్సలు ఖాళీగా ఉండను. అండ్ నిద్ర వచ్చిందనుకో ఇంకా మరి నన్ను ఎవ్వరూ లేపలేరనమాట, అంత హాయిగా నిద్రపోతాను. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా మన చేతిలో ఏ ఏ సదుపాయాలు ఉన్నాయి, ఏ ఏ అవకాశాలు ఉన్నాయి, ఎంతవరకు మనం ఏం చేయగలము, అలా అనేసి పెద్ద పెద్ద ఖర్చులో పెద్ద పెద్ద ఇది కాదండి. జస్ట్ చేతిలో ఉండే వాటిని మాత్రమే చేయడానికి నేనైతే ఇష్టపడతాను. సపోజ్ చూడండి, మట్టి లేదు, ఆకుకూరలు వేయాలి, దగ్గరలో ఎక్కడ మట్టి ఉందండి, మాకంటే పక్కనే ఉంది, అంతకుముందు అయితే ఐడియా లేదు కదండి. సో చెరువు దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళము, గోన్ నింపుగా మట్టి తెచ్చుకునే వాళ్ళము, ఎవరి దగ్గరైనా వర్క్ అవుతుంది అనుకోండి అక్కడికి వెళ్ళి కొద్దిగా ఇసుక తెచ్చేసుకునేదాన్ని. అండ్ ఎంతో కొంత టౌన్లోకి వెళ్ళి ఆ రైతు పేరు మర్చిపోయానండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి విత్తనాలు తెచ్చుకునేదాన్ని, ఆకుకూరలు సో వేసేసేదాన్ని అండి. అవి చచ్చిపోయి అనుకోండి మళ్ళీ తెచ్చేదాన్ని, మీకు అర్థమవుతుందా? సో నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఎన్నిసార్లు ఆ షాప్కి మా ఇంటికి తిరిగి ఉంటాను. ఎందుకంటే ఇది చచ్చిపోతే వదిలేసేదాన్ని కాదండి. అందరూ ఏమనేవారంటే ఇంటి దగ్గర ఉంది, ఖాళీగా ఉంది, ఏం చెయ్యాలి, ఇంట్లో ఏం పనులు ఉంటాయి, అందుకే ఇవన్నీ చేస్తుంది, మనం అలా చేయలేం బాబు, చాలా కష్టం బాబు, అయినా దాన్ని అలా పట్టించుకొని ఉండాలి. మీకు అర్థమవుతుంది, ఎవరు ఎన్ని అన్నా కూడా నేను పళ్ళికిలించేసి నా పని అయితే నేను చేసుకున్నానండి. సో ఇవాళ మన గార్డెన్లో పెద్ద గొప్పగా ఈరోజు పండకపోవచ్చు కానీ తప్పకుండా పండుతుందండి. పపయాది మీకు ఆల్రెడీ చూపించానండి, ఆకుకూరలు ఎన్నున్నాయి అవి కూడా చూపించాను. నా చేత్తో నేను వేసుకున్న మొక్కలతో ఈరోజు దేవుడికి పూజించగలుగుతున్నానండి, అంతకంటే అదృష్టి ఏముంటుందండి. అండ్ చాలామందికి ఆ వసతి కూడా ఉండదు. సో ఏదో భగవంతుడు మనకిచ్చిన వరకు మనం హ్యాపీయే కదండి. అండ్ మా ఇల్లు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. కాకపోతే ఇక్కడంతా కూడా రాంగ్ రాంగ్గానే మేము కట్టుకున్నాం అనమాట, ఒక్కటి కూడా ప్లానింగ్తో లేదు. ఉన్నదండి, ఫ్యూచర్లో మంచి ఇల్లు కూడా కట్టుకుంటాను. కాకపోతే ఇదిగోండి, దీనికి హాట్ వాటరు ఇంతది మన సర్ఫు బాగా మరిగించేసి జస్ట్ అలా బ్రష్ తోటి ఇలా ఇలా అనేసరికి వదిలేసాయండి. చూసారు కదా ఎంత నల్లగా వచ్చిందో. అండ్ ఆ పనులు అవుతూనే మా పాప బట్టలు సర్దడము, తనకి ఇంకా ఎక్సెస్గా కావాల్సినవి తను పెట్టుకోవడము. అండ్ మా పాప సర్దుకుందండి, బట్టలు అయితే మేము పెట్టేసాము 10 రోజులకు కావాల్సినవిని. అదైతే ఎన్ని సర్దుకున్నారు ఈ జనరేషన్ పిల్లలు నిజంగా, మన అంటే మన థాట్ ప్రాసెస్ వేరు, వాళ్ళది వేరు, వాళ్ళకి ఎన్ని జాగ్రత్తలు ఉంటాయండి. సరదా కదా, మనకి ఎలాగా లేదు, అట్లీస్ట్ వాళ్ళైనా అలా వాళ్ళకి నచ్చినట్లుంటే సంతోషమే కదండి మనకు కూడాను.
పని ఏదైనా ఉంది అంటే మాత్రం నాకు అస్సలు నిద్ర పట్టదండి. లేచి తెల్లవారుతుండగానే మొత్తం పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకొని 10-11 కల్లా మ్యాక్సిమం వడ్డెక్కేస్తానండి. అండ్ ఆ తర్వాత నాకు నచ్చినట్లుగా స్పెండ్ చేస్తాను. మళ్ళీ సాయంత్రం 3:30-4 ఆ టైం నుంచి మళ్ళీ 7 వరకు చేస్తానేమో, కానీ మధ్యలో అయితే అస్సలు చేయను. కాకపోతే ఇది మనం తొందరగా ఫినిష్ చేయాల్సిన వర్క్ అన్నమాట. ఇవన్నీ ఇలా ఉంచేస్తాను అనుకోకండి, మళ్ళీ ఐరన్ చేస్తాను వేసుకునేటప్పుడు. ముందు కంగాలుగా కనిపించకుండా ఒకవేళ ఐరన్ చేసేసి పెట్టినా కూడా వీళ్ళు తీసేటప్పుడు 1-4 లాగేస్తారండి. అందుకని ఎవరు ఏం వేసుకుంటారో ఆ టైంలో వాళ్ళకి ఐరన్ చేసి ఇచ్చేస్తాను. అండ్ అప్పటి వరకు నీట్గా మడత పెట్టేస్తాను. ఇదిగోండి బెడ్షీట్లు అవి మార్చేసాము, మొత్తం కర్టెన్లు అన్నీ కూడా తీసేస్తాను. మా బాబు టేబుల్ ఒకవైపు, బల్ల ఏమంటారండి అదొక వైపు వేసి బెడ్షీట్లు పెట్టేశాను. చాలా అస్సలు డస్ట్ అంటే లేదండి, ఎంత బాగా అనిపించిందో ఇంట్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఎంత బాగుందో. వంటగదిలో స్టిక్కర్స్ వేశాను కదండి, నాకు అవంత ఇదిగా అనిపించలేదు. స్మెల్ వచ్చేస్తుందండి, వాటర్ ఉండిపోయి ఏంటో. మా ఇంటికైతే అది సెట్ అవ్వలేదు. అండ్ మొత్తం డస్టింగ్ అంతా అయిపోయింది, ఫ్లోర్ క్లీనింగ్ అయిపోయింది, ఒత్తేయడం అయిపోయింది, ఇంకా సర్దడం ఉంది. ఇవాళైతే కర్టెన్లు ఉతికేసి ఎండబెట్టిన తర్వాత అప్పుడు మొత్తం అన్నీ కూడా సర్దుకొని వస్తాను. అండ్ ఇది ఫైనల్ కాదండి, ఇంకా సర్దాలి. జస్ట్ అప్పటికలా పెట్టేసా. మా ఇంట్లో అయితే రీసౌండ్ వచ్చేసిందండి. ఒకప్పుడు ఇంట్లోని అస్సలు ఖాళీ ఉండేది కాదండి, అన్ని సామాన్లు ఉండేవి. కానీ ఎప్పుడైతే బ్రెయిన్ కొద్దిగా బాగాలేదో, మనసు బాగాలేదో, ఇంట్లో మొత్తం సామాన్లన్నీ కూడా తీసి అవతలకి విసిరేసినట్టు అయిపోయిందండి. కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసాను, కొన్ని మా అపార్ట్మెంట్ దగ్గర పంపించేసాను. అండ్ ఏవైతే ఇంపార్టెంట్ అవి మాత్రమే ఉంచుకున్నాను. వంటవి కానీ ఇంట్లో బెడ్షీట్లు, బట్టలు ఏవైనా సరే మొత్తం తీసేసానండి. కళ్ళకి ఖాళీగా కొంతలో కొంత కనిపిస్తూ ఉంటే మనకి కొంచెం హాయిగా ఉంటుందండి. అన్నీ కూడా కంజెస్ట్గా ఉన్నాయనుకోండి చిరాకు చిరాకు వచ్చేస్తుంది. అండ్ ఇది సర్దడం కాదండి, ఇది క్లీనింగ్ వర్కే. అండ్ మా పాప చూడండి ఇక్కడ ఏ సామాన్లు పెట్టుకుందో. ఏంటేంటో పెట్టుకుంది, లాస్ట్కి నా హ్యాండ్ బ్యాగే పట్టుకెళ్ళిందండి. ఎందుకంటే తన హ్యాండ్ బ్యాగ్ అంత సెక్యూర్గా లేదన్నమాట, సో పట్టుకొని వెళ్ళింది నా హ్యాండ్ బ్యాగ్. మన ఫ్యామిలీలో నాకంటే చిన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. మనందరికీ కూడా అంటే ఇదంతా కూడా నెక్స్ట్ ఫేజ్ అండి. ఇప్పుడు నేను ఏదైతే ఫేస్ చేస్తున్నానో అది మీరు ఫ్యూచర్లో వస్తారు. సో ముందు నుంచే మీరు ఏమైనా నేర్చుకోవాలనుకున్నా, ఎక్కడికైనా అంటే వెళ్ళి బయటికి వెళ్ళి నేర్చుకోవాలనుకున్నా, ఆన్లైన్లో నేర్చుకోవాలనుకున్నా, మీకంటూ ఒక డ్రీమ్ ఉన్నా కూడా ఫ్యూచర్ బోర్ కొట్టకుండా ఉండాలి, మీకు ప్రెజెంట్ బాగుండాలి అంటే ఖచ్చితంగా మీరు కొత్తవి ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండాలండి. అది స్టిచ్చింగ్ అవనివ్వండి, గార్డెనింగ్ అవనివ్వండి, ఒక సాంగ్ అవనివ్వండి, దేవుడికి సంబంధించిన స్తోత్రాలు అవనివ్వండి, ఎక్సర్సైజ్. ఎప్పుడైనా సరే మీరు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ మీ లైఫ్లో ఒక భాగం కావాలండి. అందువల్ల కొంతవరకు స్ట్రెస్ని మీరు మేనేజ్ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా చాలా మంచిది తీసుకోవాలి. ఉప్పు, కారాలు, మసాలాలు ఇవన్నీ తిన్నంతకాలం తిన్నాము. కానీ అమ్మాయిలు కొంచెం డెలివరీ అయ్యి ఆపరేషన్లు అయ్యి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొద్ది కొద్దిగా తగ్గించుకున్నాం అనుకోండి జీవితకాలం మంచి ఫుడ్ తినొచ్చు. లేదనుకోండి ఏవేవో వచ్చేసి అసలు తినాల్సింది కూడా మనం తినకుండా అయిపోతాము. అండ్ ఇప్పుడు చెప్పడం మర్చిపోయానండి, మా పాప కోవా, నెక్స్ట్ ఏంటది స్వీట్ బూందీ ఉంటుంది కదండి మా ఊళ్ళో బాగా చేస్తారు, ఢిల్లీ పట్టుకెళ్దామని చెప్పేసి అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టింది, అవి వదిలేసింది, మర్చిపోయింది. నాకైతే 1-10 చెప్పింది, మమ్మీ తినేయకు, మమ్మీ తినేయకు, మమ్మీ తినే. అంటే తన భయంలో ఒక ప్రేమ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు 40+లో మనం ఏదైనా తిన్నామనుకోండి ఆల్రెడీ కొంత హార్మోన్ ఇంబ్యాలెన్స్ మనకి వస్తూ ఉంటుంది అండి. ఈ టైంలో ఏం తిన్నా కూడా ఫ్యాట్ కింద, ఒబేసిటీ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనకు అవసరానికి మించిన ప్రతి ముద్ద కూడా మనకి వెయిట్ పెంచేస్తుంది. సో తన అండ్ బీపీ, షుగర్ ఇవన్నీ దేవుడి దేవాలి. ఇప్పటి వరకు ఏమీ లేకపోయినా కూడా రాకుండా ఉండాలి అంటే మాత్రం మన కళ్ళెదురుగా కనిపిస్తున్నా కూడా అది ముట్టుకోకుండా ఉండాలండి. అండ్ తిన్నా కూడా చాలా చాలా తక్కువ క్వాంటిటీ, చాలా తక్కువ క్వాంటిటీలో తినాలి. ఏదైనా సరే ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట కూడా మనం మనకు నచ్చినట్లుగా గడుపుతూ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయండి. ప్రాబ్లమ్స్ లేకుండా అయితే అస్సలు ఏమీ ఉండదు. కానీ కొంతలో కొంత మనం వాటిని ఓవర్కమ్ చేయొచ్చు. మన గ్రే
ఏమంటారు, మన బ్రెయిన్ ఆడే గేమ్ నుండి మనం చాలా జాగ్రత్తగా ఎస్కేప్ అవ్వాలండి. ఎప్పుడూ కూడా మన గురించి మనం పాజిటివ్గానే ఆలోచించాలి, పాజిటివ్గానే చెప్పుకోవాలి. యాక్చువల్గా తెలుసా అండి, 3 గంటలకు లేవాలి అంటే అలారం పెట్టుకునే దానికంటే మనకు మనమే 3కి లేవాలి అని చెప్పేసి అలా అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మన బ్రెయిన్ లేపుతుందండి. అలా కాకుండా అలారం పెట్టుకుని కూడా మనం అనుమానం పడ్డాం అనుకోండి, లేవగలమో లేదో అని, అస్సలు లేవలేవండి. సో ట్రిక్ అంతా కూడా బ్రెయిన్లోనే ఉంది. కాబట్టి ఎటువంటి సిచ్యుయేషన్లో కూడా మీకు మీరు నెగిటివ్ సజెషన్స్ ఇచ్చుకోకండి. చాలా హ్యాపీగా ఉన్నట్టుగా, చాలా సంతోషంగా ఉన్నట్టుగా, మీకు మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా మిమ్మల్ని మీ బ్రెయిన్కి ట్రైనింగ్ ఇచ్చుకోండి. ఇదేనండి ఇవాళ వీడియో. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.